ఇంటి ముఖ ద్వారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇంట్లో ఎన్నో ద్వారాలు ఉన్నా కూడా ముఖ్య ద్వారానికి ఇచ్చినంత విలువ వేరే ద్వారానికి ఉండదు. మన ఇంటిని ఎంత ఇష్టంతో కట్టించుకున్నాము అంటే ఇష్టంగా ముఖద్వారాన్ని అలంకరిస్తాము. ఇంట్లోకి ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ వెళుతూ ఉంటారు. మన ఇంటికి ధనం రావాలన్నా కూడా ఈ ముఖద్వారం నుంచి రావాల్సి ఉంటుంది. ఇంటికి లక్ష్మీదేవి రావాలని ముఖద్వారం నుండే రావాలి. అలాగే వీటితో పాటుగా ఇంట్లోకి చెడు రావాలన్నా కూడా ఈ ద్వారం నుండే రావాలి. రోజు పొద్దున్నే లేచి అన్నిటికంటే ముందే గంగాజలం తీసుకుని ఇంటి పెద్ద ఇల్లంతా చల్లాలి. దీనివల్ల ఇంట్లోని దోషాలన్నీ తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ సంతరించుకుంటుంది. స్నానాది కార్యక్రమాలు ముగించుకుని గడప పైన పసుపు నీరును చల్లాలి. ఇలా చేయడం వలన క్రిమి కీటకాలు చనిపోతాయి. ఇంట్లోని వారు ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. ఇంటి ముఖద్వారం దగ్గరలో తులసి మొక్కను ఉంచాలి. దీనివల్ల ఇంట్లోకి ఎటువంటి చెడు దృష్టిలో గాలి ధూళి వంటివి చేరవు. రోజు నిద్రించే ముందు ముఖద్వారానికి ఎదురుగా చీపురు కట్టను ఉంచాలి. ఇలా చేయడం ద్వారా చెడు తంత్రాలు దరిచేరవు. ఇవన్నీ మరి రోజు మనం అలవాటు చేసుకుని క్రమం తప్పకుండా పాటించడం వల్ల మన ఇంట్లో ధనలక్ష్మి కొలువుదీరే ప్రక్రియలు. మీరు కూడా పాటించి లాభాలను పొందాలని భావిస్తున్నాం. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.